గడిచిన ఏడేళ్లలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్టభద్రుల కోసం చేసిందేవీ లేదని మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ వివరించారు. ఎల్బీ నగర్లో పట్టభద్రులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో పట్టభద్రుల ఉద్యోగ నోటిఫికేషన్ లేక రోడ్డున పడ్డారని పట్టభద్రులందరూ తనకు మద్దతు పలుకుతున్నారంటున్న ఎల్ రమణతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రచార గడువు ముగుస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని ఊరెత్తిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ ప్రజలతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన ఎల్ రమణ పలు సమస్యలు ఎల్ రమణ దృష్టికి ఇక్కడ స్థానిక ప్రజలు తీసుకురావడం జరిగింది. మనతో మాట్లాడేందుకు రమణ ఉన్నారు. చెప్పండి, ఓవరాల్గా ప్రచారం సాగుతూ ఉంది, ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? నామినేషన్ ప్రతిరోజు నుంచి రోజు రోజుకు అనేక సంఘాలు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, గిరిజన సంఘాలు, అదేవిధంగా మాల మహానాడు సంఘం, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి 27 సంవత్సరాలుగా నేస్తున్నటువంటి కృషికి ఒక బలహీన వర్గాల బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి ఈ వర్గాల శ్రేయస్సు కొరకు, ఇతర వర్గాల్లోని పేదల అభివృద్ధి కొరకు ఇస్తున్నటువంటి అనుగుణంగా నామినేషన్ వేసిన వెను వెంటనే సోదరు జాదవ శ్రీనివాస గౌడ్ గారు ముందుకు వచ్చేసి మద్దతు ప్రకటింపజేసి తనకుండే అనుమానం కూడా ఇలా శ్రద్ధ జరిగింది. పెద్దలు వినయ్ గారు, వారి యొక్క బీసీ ఐక్యవేదిక, వాళ్ళందరూ ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున వాళ్ళు క్షేత్ర స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా మాల మానవుడు చెన్నయ్య గారు, అదేవిధంగా గిరిజన శక్తి సంబంధించినటువంటి లంబాడి యొక్క పోరాట సమితి, ఈ విధంగా కేజీ టు బీజీ సంస్థలు ప్రతి ఒక్కరూ వాళ్లకు వాళ్ళు ముందు వచ్చేసేసి నా అభ్యర్థిత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ రోజు రోజుకు నాకు ఉండేటువంటి శక్తి సమర్థాన్ని కూడా వాళ్ళు మరింత దానికి విజయకేతం వేయడంలో నేను ముందడుగుస్తున్నాను విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రజలు పూర్తిగా మీరు మార్నింగ్ వాకర్స్ కలుస్తూ ఉన్నారు, తర్వాత సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, పూర్తిగా ఏ సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నారు? రాష్ట్రంలో ఉండేటువంటి కేసీఆర్ ప్రభుత్వం లక్ష ఉద్యోగం కల్పిస్తా అని చెప్పిన మాట తప్పిన దాన్ని, 193,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని బిస్వాల్ కమిటీ రిటైర్ చేస్తుందిగా చెప్పినటువంటి దాన్ని భర్తీ చేసే విధంగా, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు సంవత్సర కాలంగా జీతాలు రావడం లేదు, ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది, వాళ్ళందరూ ఇవాళ కూరగాయలు అమ్ముకోవడము, టీ స్టాల్ పెట్టుకోవడము, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉన్నారు. కనుక దానికి తోడుగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి పీఆర్సీ కాలయాపన చేస్తూ రేపు మాపు రేపటి కాలయాపేసేటువంటి కేసీఆర్ రిజర్వ్ వైఖరిని ఎండగట్టాలని చెప్పని, వాళ్ళకు పీఆర్సీ ద్వారా ఫిట్మెంట్ ఇప్పించాలని 43%, అదేవిధంగా డిఏ ఐఆర్ ఇప్పించాలని చెప్పే అంశం, దానికి తోడుగా సిపిఎస్ విధానం రద్దు చేయాలని చెప్పని, రద్దు చేస్తానే మాటలు పెట్టుకునే విధంగా కూడా కార్యాచరణ చేయండి అనేటువంటి అంశాలు కూడా వివిధ అంశాలు ముందుకు వచ్చినాయి. నిరుద్యోగ భృతి ఇప్పించమనే అంశం వచ్చింది. ఇవన్నీ నేను ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో ముందుంటా అని చెప్పని కామెంట్ జరిగింది. అంటే ఒకవైపు టీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ సిట్టింగ్ స్థానం ఇక్కడ ఉంది, అన్ని రాజకీయ కాంగ్రెస్ కూడా ఓరావరిగా పోరు కొనసాగిస్తుంది, ఈ ఇంత పోరు కొనసాగుతుంటే మీకు విజయ అవకాశాలు ఎలా అనిపిస్తున్నాయి? ఓటు మాదే సీటు మాదే అన్నప్పుడు ఒక బడుగు బలమైన వర్గాల బిడ్డగా, పేదల బిడ్డగా ఈ ఓట్లన్నీ ఇవాళ ఓటర్ల నామోదు సమయంలోనే ఈ వర్గాలను నేను అప్రమత్తం చేసిన ఓటర్లు నామోదించుకోమని చెప్పంటే పెద్ద ఎత్తున ఓట్లు నమోదైనాయి. ఆ వర్గాలన్నీ కూడా ఇవాళ క్షేత్ర సాధిస్తాం. మొదటికి ఇంతకు పూర్వము కొందరికే పరిమితమైనటువంటి ఎమ్మెల్సీ ఓట్ల వ్యవహారం, అలా అన్ని వర్గాల వాళ్ళు, బ్యాక్వర్డ్ కమిటీస్, ఎంబీసీస్, వీకర్ సెక్షను, గిరిజనులు, దళితులు, ముస్లిమ్స్, ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళు ఇందులో పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు, నామోదైనరు, వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారు. ఆ అండదండలతోనే ఎన్నికల విజయదశను తెలియజేస్తున్నా. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని రమణ చెప్తున్నారు. కెమెరాసన్ రఘుతో సత్యనారాయణ, టీవీ5.